నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో కరకరలాడే చిప్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి చూడ్డానికి నాచోస్ లాగా ఉంటాయి చూడండి, తింటే కూడా చాలా బాగుంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మోర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. మీరు ఏదైనా కప్పుతో తీసుకోవచ్చు. ఏ కప్పుతో బియ్య పిండి అయితే తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, ఉప్పు తగినంత. ఇక్కడ నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత తీసుకోవాలి. కారము 1/2 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను 1 మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పేస్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి. ఇందులో 1 గ్లాస్ వాటర్, అంటే ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నామో అంతే కప్పు వాటర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించాను నేను. ఇందులో 2 స్పూన్ల ఆయిల్, నేను మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసే స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 స్పూన్ల ఆయిల్ వేశాను. 1/2 స్పూన్ ఉప్పు వేశాను. ఇందులో పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని కలపాలి. కలుపుకోవాలి. ఫ్లేమ్ను హైలో ఉంచితే తొందరగా మరిగిపోతాయి వాటర్ అనేవి. మరగడం స్టార్ట్ అయింది వాటరు. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యి 1 బాయిల్డ్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో బియ్య పిండి వేసేసుకోవాలి మొత్తము. బియ్య పిండి వేసేసిన తర్వాత సిమ్లో ఉంచేసుకొని గరిటెతో కలుపుకోవాలి. పిండి అంతా దగ్గర పడిపోయి ముద్దలాగా అవుతుంది. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ టైంలో మాత్రం సిమ్లోనే ఉంచండి. 5 మినిట్స్ అయిపోయింది, ఓపెన్ చేసి చూస్తాను నేను. ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఒక్కసారి కలుపుకొని దించేయండి. దించేసిన తర్వాత దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పిండి గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చేత్తో నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల పిండి మెత్తగా అవుతుంది, ఒక ముద్దలాగా వచ్చేటట్టుగా చేయాలి. చూసారా, చపాతి పిండి ఎలా అయిందో అలా అయింది కదా. ఇప్పుడు దీన్ని గిన్నెలో నుంచి తీసేసుకొని కింద కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా, దానిపైన వేసేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా ఒత్తుకోవాలి. చూపిస్తాను చూడండి నేను ఎలా ఒత్తుకోవాలో. చూసారా, ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల పిండి చాలా స్మూత్గా అవుతుంది, మనము తాల్చేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా రౌండ్గా రోల్ లాగా రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి 1 ముద్దను తీసుకొని పొడిపిండిలో అద్దుకొని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి చిప్స్. చూసారా, క్రాక్స్ రాలేదు.
ఇంత మందంగా వచ్చేటట్టుగా చేసుకోండి, ఇంత పలచగా. దీనికంటే ఇంకా కొంచెం పలచగా చేసుకున్నా పర్వాలేదు. చపాతీ ఈ విధంగా తాల్చుకున్న తర్వాత ఫోర్క్తో హోల్స్ పెట్టేసుకోండి చపాతీ అంతా, ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు పొంగకుండా మంచిగా వస్తాయి. చాలా చాలా హోల్స్ పెట్టుకోండి ఫోర్క్తో ఈ విధంగా. తర్వాత నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అన్నింటినీ కట్ చేసేయండి ఫస్ట్. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా తీసేసుకొని ఇప్పుడు స్క్వేర్ షేప్లో వచ్చేసింది కదా రో చపాతీ అనేది, ఇప్పుడు దాన్ని మూడు భాగాలుగా కట్ చేయండి. నేను చూపించిన విధంగా మూడు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ట్రయాంగిల్ షేపుల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండినంతా చపాతీలాగా చేసుకొని ట్రయాంగిల్ షేపుల్లో ముక్కలుగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. దానికోసం నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసి పెట్టాను. వీటిని ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో వేయాలి. వేసేటప్పుడు సిమ్లో ఉంచండి ఫ్లేమ్ని. రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా చిప్స్. ఇప్పుడు వీటిని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సౌండ్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత కరకరలాడుతూ వచ్చాయో. ఇప్పుడు దీనిపైన మసాలాలు చల్లుకుందాము. దానికోసం నేను పావు స్పూన్ కారం వేశాను, పావు స్పూన్ ఉప్పు వేశాను, పావు స్పూన్ చాట్ మసాలా వేశాను. ఈ విధంగా కలుపుకోవాలి ఉప్పు కారము మసాలాలు చాట్ మసాలా అంతా కలిసేటట్టుగా. నేను కొంచెం తక్కువగానే వేసాను మసాలాలన్నీ. మీకు కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. బయట కొనుక్కొని తినే చిప్స్ కంటే ఇవి చాలా బెటరు. ఇంట్లో చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి ఇవ్వండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నమస్తే.